మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇలాంటి మ్యాచ్ కావచ్చు, తర్వాత ఆర్థిక అవేర్నెస్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు చదువుతోటి అవకాశం ఉన్నప్పుడే తను రాబోయే రోజుల్లో తన కుటుంబానికి దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి అది ఒక భాగంగా మేము తీసుకొని ఆ ప్రకారం చదువుతోటి సైమల్టేనియస్ గా అవన్నీ కూడా చేస్తున్నాం. మరి అవన్నీ కూడా చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్ గారికి ఆయన అప్పుడప్పుడు గమనిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేతా సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ పెట్టి ప్రతి బుధవారం నేతా సుభాష్ చంద్రబోస్ బస్ లో పిల్లలు రప్పించడం, మరి రప్పించడమే కాకుండా కనీసం ఆ రోజు ఆ కమిట్మెంట్ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల. ఈ 30 సంవత్సరాల్లో ఎక్కడ మార్చలేకుండా మంచి విద్యార్థులను, మెరిటోరియస్ విద్యార్థుల్ని ఈ దేశంలో పౌరులుగా తీర్చిదిద్ది పంపిన సుబ్బారెడ్డి గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. 30 ఇయర్స్ అంటే నాకు గుర్తొచ్చింది. నాకు కూడా నేను మొదటి పదవి చేపట్టింది 1987 కోవిడ్ బ్యాంక్ చైర్మన్గా, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా. అప్పుడప్పుడు వారి ఇంటి సేవ నుంచి అని చెప్పి అంతకుముందు కూడా రాజకీయాల్లో ఉన్నా విద్యార్థి దశ నుంచి ఉన్నా ఆ ఫస్ట్ స్టెప్ ఐటీ సేవ ఇప్పుడు దాదాపు 32 ఇయర్స్. అట్లే సుబ్బారెడ్డి గారు కూడా ఈరోజు 30 సంవత్సరాలు ఈ నేతాజీ బాలయ్య స్కూల్ని విజయవంతంగా నడిపించడం అంటే చిన్న విషయం కాదు. అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటారు, కాంట్రాక్టర్స్ ఉంటారు, ఎంటర్ప్రినర్స్ ఉంటారు, కానీ ఒక వేలాది మంది చిన్న పిల్లల వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం అంటే, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం అంటే, గర్ల్స్ బాయ్స్ వీళ్ళందరినీ నేను చిన్న విషయం కాదు. ఇది ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా వచ్చినారు. అదే పైన స్క్రీన్లో కూడా 10x10 స్టేట్లో, రాష్ట్ర స్టేట్లో 9th ర్యాంక్, రాష్ట్రంలో జిల్లాలో మొదటి స్థానాలు సాధించినట్లు చూశాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.